పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో. ఇదేమో మళ్ళా చచ్చిందా చావలేదమ్మా అని మొత్తం పిసికేసిండు. మళ్ళా చచ్చిందా చావలేదమ్మా అని మొత్తం పిసికేసిండు. బంధుల రాజ్యంలో ఈ మొత్తం ఏమో గీసిండు. ఆ పాప వాళ్ళ మా వదినకి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు పోలీసు వాళ్ళు. పాప వాళ్ళ మా వదినకి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు పోలీసు వాళ్ళు. కావాలని తిప్పించారు మాకు, అట్లా చేసిరు. కానీ వాళ్ళకి 7 గంటలకు చెప్తే మాకే మా మీదనే రివర్స్ సర్క్యూట్ పోలీసు వాళ్ళు సో అన్న, ఇక్కడ ఈ ఎందుకు ఇల్లు మొత్తం కూలిపోయి ఉంది? ఇక్కడ అతని ఇల్లు కాబట్టి మేము కూలబెట్టేశారు. సో పాప బాడీ ఎక్కడ దొరికింది అన్న? ఇదే ఇంట్లో దొరికింది. ఇదే ఇంట్లో మెత్తల మన ప్లేస్ ఎక్కడ? ఇటు సైడ్ ఇక్కడ ఇటు సైడ్ మన బెడ్ ఉంటుందిగా, బెడ్ లో లోపల మొత్తం చుట్టి బాడీ ఏమో ఇట్లేదు. మనం చికెన్ పీసులు చేసి ఎంత గట్టిగా అవుతావా అట్లా అవుతుంది. పైన ఏమో రగ్గులు మొత్తం పెట్టుకోండు కనిపించకుండా. అయితే పోలీసు వాళ్ళకేమో మేము 7 గంటలకు చెప్తే లోపల బంగారం ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అది తీసి మళ్ళీ మా మీద వస్తుంది, మేము తీయమని చెప్తే మళ్ళా సీసీ కెమెరాల ఈ చుట్టుపక్కల సీసీ కెమెరాల మొత్తం తిరిగి 12 అయింది అన్న లాస్ట్ నైట్. 12:30కేమో మళ్ళా పోలీసు వాళ్ళకి తిట్టినాం. తర్వాత పొలగొడితే బాడీ లోపల ఉండే మొత్తం చుట్టి పడేసి బట్టలు లేవు, మొత్తం కొరికిండు తల ఏమో మొత్తం తిప్పేసిండు. ఇదేమో మళ్ళా చచ్చిందా చావలేదమ్మా అని మొత్తం పిసికేసిండు. ఈ మొత్తం ఏమో గీసిండు. మన నోట్లో ఏమో బట్ట ఉండే 2-3 మీటర్స్ లోపల ఉండే దేవుడా, మరి ఇంత ఘోరంగానా? అతి దారుణంగా చంపేసిండు అతను. అలాంటి వాడికి ఏం చేయాలన్నా?